ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి గతంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వటం వల్ల ఈరోజు కొన్ని ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు అదే కోణంలో ప్రజాకర్షణ బాగుంది రాజకీయ జీవితం బాగుంది రాజకీయ అధికారం లభిస్తుంది పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు చాలా వరకు తీరిపోతుంది వివాహ శుభకార్యాలు వ్యాపార సంబంధమైన విషయాలు నూతనమైన వ్యాపారాలు నూతనమైన భాగస్వాములు ఇలాంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి ఇసుక వ్యాపారం మట్టి వ్యాపారం ఇటికిలాళ్ళ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం బంగారం వ్యాపారం లోహాల వ్యాపారాలు ఆర్ట్ డిజైన్కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కళా సాంస్కృతిక సంబంధమైన విషయాలు ఈ విలాసవంతమైన వస్తువులు కళాఖండాలు అదే కోణంలో ఈ అలంకార సామాగ్రి విక్రేతలకి వీటిని పెద్ద స్థాయిలో ఎగుపతి దిగుపతి వాళ్ళకి అనుకూలంగా ఉంది మీకున్నటువంటి ఎగుమతి దిగుపతి లైసెన్సులు ఎంతకాలం ఉపయోగపడతాయి ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు చేసే వాళ్ళకి పైకి ఎవరికీ తెలియదు కానీ అధిక సంఖ్యలో లాభాలు చెప్పుకోదగిన స్థాయిలో మంచి లాభాలు వస్తాయి దానికోసం ముందుగా కొంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కొంత త్యాగం చేయాల్సి వస్తుంది అయినప్పటికీ కూడాను అందులో మీరు లాభాలు పొందగలుగుతారు ఈ ఆక్వా చెప్పు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు లేకపోయినా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి ఈ చేపలకి వంక పెట్టే పరిస్థితి వాటికేదో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పని తిరస్కరించే పరిస్థితి ఇవి పెరగటం వీటికి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయటం ఆహారం కోసం ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా తలకు మించిన భారంగా మారుతుంది ఇందులో పెద్ద చెప్పుకోదగినటువంటి లాభాలు లేకపోయినా మిగిలినటువంటి విషయాల్లో ఉన్నటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మీరు కవర్ చేసుకోగలుగుతారు వివాహ శుభకార్యాలు పునర్వివాహ సంబంధమైన విషయాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటుకు సంబంధించిన విషయాలు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు సప్రాప్తిస్తాయి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది ఫ్రీ మెడికల్ సీట్ వస్తుంది మీ మీద ఛాలెంజ్ చేసి మిమ్మల్ని అధ్యాస్తావ విద్యాస్తావన వ్యక్తులు బొక్కబొన్లో పట్టడం ప్రజలందరూ గమనిస్తారు మీరు ఎవరి గురించి ఏ రకమైన కామెంట్స్ చేయకపోవడం చాలా మంచిదైందని చెప్పని మీకు మీరుగానే భావిస్తారు ఎక్కడికక్కడ తెలివైన నిర్ణయాలు తీసుకొని అనుకూలమైన సానుకూలమైన వాతావరణాన్ని మీరు సృష్టించగలుగుతారు సర్పదోష నివార ఆచూర్ణంలో సర్వరక్షన్నాన్ని కలిపి పొద్దున సాయంత్రం స్నానం చేయాలి పిల్లలకు కూడా స్నానం చేయించాలి ఇది అవసరం రావుకేతులు మారారు అదే కోణంలో పూజా కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత మీకు ఇష్టమైన దైవానికి మీకు ఇష్టమైన దేవతకి ప్రథమ తమ్ములాన్ని నివేదినగా పెట్టాలి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి అందులో సందేహం లేదు